ఈ సేఫ్టీ వర్క్షాప్ నిర్వహించేందుకు సుమారు 30 నుండి 40 నిమిషాల సమయం అవసరం. 2 నుండి 8 ఏళ్ల వయసు పిల్లలకు ఇది సరైనది. క్లాస్ రూమ్లో ప్రొజెక్టర్ ఉంటే సీడీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను వాడగలరు, లేదంటే సేఫ్టీ క్లబ్ వారి పుస్తకం సహాయంతో సూచనలు ఇవ్వగలరు. గుడ్ మార్నింగ్ పిల్లలు, మనం జాగ్రత్తగా ఉండేందుకు తోడ్పడే సేఫ్టీ వర్క్షాప్ ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. ఎవరెవరు పాల్గొంటారు? ప్రతి ఒక్క సూచనని పిల్లలతో కలిసి చర్చించండి, ప్రశ్నలు అడగమని ప్రోత్సహించండి. ఇప్పుడు మనం నేర్చుకోబోయే అంశాలు ఇంట్లో భద్రత, మీ అంతటా మీరు ఉన్నప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలో, మీ పరిసరాలను ఎట్లా కాపాడుకోవచ్చో, గుర్తుపెట్టుకోవాల్సిన అంకెలు, కంప్యూటర్, ఇంటర్నెట్, ఫోన్ భద్రత. పిల్లలు వర్క్షాప్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు వారికి బహుమతులు అందజేయండి. ఎవరైతే ఉత్సాహంగా వర్క్షాప్లో పాల్గొంటారో వారికి చాక్లెట్స్ లేదా పెన్సిల్స్ వంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. రాజు, రమ వచ్చారు. ఆటలప్పుడు జాగ్రత్త అని పాట పాడారు. పదునైన వస్తువులతో ఆడవద్దు, కత్తెర కత్తిరిస్తుంది, కత్తి కోసుకుంటుంది, సూది గుచ్చుకుంటుంది. చెప్పండి, కత్తితో ఆడచ్చా? కత్తితో గానీ కత్తెరతో గానీ ఆటలాడితే ఏమవచ్చు? ఆన్సర్ తెలిసినప్పుడు పిల్లల్ని చేతులు పైకెత్తమనండి. అలా చేస్తే క్లాసు క్రమశిక్షణతో నడుస్తుంది. Yes, very good. రక్తం రావచ్చు. దేవన్, or you might hurt somebody else by mistake. పొరపాటున ఇతరులకి హాని జరగచ్చు. Yes, you might poke your eye with it. కంటిని గుచ్చుకునే అవకాశం ఉంది. వెరీ గుడ్. కాబట్టి పిల్లలు, మన జాగ్రత్త కోసం పదునైన వస్తువులతో ఆడకూడదని గుర్తుంచుకోండి. మందులు, మాత్రలు ముట్టద్దు. అమ్మానాన్న ఇస్తేనే వేసుకోండి. సోప్, సర్ఫ్ ఇంట్లో ఉంటాయి, వాటిని తినద్దు, పొట్టలో మంటలు పుడతాయి. అమ్మానాన్న అనుమతి లేకుండా టాబ్లెట్లు వేసుకోవచ్చా? అలా మందులు కానీ టానిక్ కానీ వేసుకుంటే ఏమవుతుంది? Yes, పొట్ట నొప్పి పుడుతుంది. విషపూరితం అవ్వచ్చు. Yes. Sahana, you might die. Yes, చనిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు అలా మందులు వేసుకోకూడదు. అలాగే మీకు ప్రశ్న, ఇంటిని శుభ్రపరిచే వస్తువులు ఎందుకు ప్రమాదకరం? దేవన్, because some of them contain acid and acid can burn anything it touches. Very good, Devin. Yes, so always kabatti gurtunchukondi, peddala sahayam lekunda intini subra pariche vastulanni muttukokoddu. Class lo pillalni workshop lo palgoni maatladeenduku protsahinchandi. Prati chapter vadda oka revision avasaram. తెలియని వ్యక్తుల భద్రత గురించి మాట్లాడుకుందాం. కొత్త వాళ్లు వస్తే మీకేదైనా ఇస్తే ఏమీ తీసుకోవద్దు, తినద్దు, అసలు వాళ్లతో మాట్లాడద్దు. మీకు తెలియని వ్యక్తులు ఏదైనా ఇస్తే తీసుకోవచ్చా? ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని వాళ్లతో రమ్మంటే మీరు వెళ్ళొచ్చా? No, because a stranger can be a kidnapper or a bad person. Yes, very good, Ishita. So, ee amsam muginche mundu teliyani vyaktula nundi bhadrata, deeni gurinchi meeru telusukovalsina, gurtunchukovalsina mukhyamaina vishayalu. తెలియని వ్యక్తులను నమ్మరాదు. వాళ్ళు మీ అమ్మా నాన్న తెలుసనో, మీకోసం ఎదురు చూస్తున్నారు రండి అన్నా, వాళ్ళు మిమ్మల్ని మీ ఇంటి దాకా దిగబెడతామని చెప్పినా వాళ్ళని నమ్మద్దు. వాళ్ల దగ్గర నుండి వీలైనంత దూరంగా పారిపోండి, ఎందుకంటే వారు కిడ్నాపర్లు కావచ్చు. మీ శరీరం మీదే, దానితో చాలా అద్భుతమైన పనులు చేయొచ్చు. పాడటం, డాన్స్ చేయటం, ఎగరటం, గెంతటం, ఈదటం, సైకిల్ నడపటం, గుర్రపు స్వారీ లాంటి ఎన్నో నేర్చుకోవచ్చు. మీ బట్టల కింద మీ శరీరాన్ని ఎవరూ ముట్టుకోకుండా చూసుకోండి. మీ ఒళ్ళు మీకే సొంతమని ఈవేళ తెలుసుకోండి. మీ శరీరాన్ని మీరు ప్రేమిస్తారా? Yes, very good. Well, మీ శరీరం మీకే సొంతం, ఇతరులు ముట్టుకోకూడని భాగాలు. మీ ఛాతి, కాళ్ల మధ్య భాగం, మీ నోరు, మీ వెనక భాగం. క్లాస్లో ఒకరిని వారి శరీరాల్లో ఏ ఏ ప్రదేశాలను తాకరాదో చెప్పమనండి. చెప్పలేకపోతే వారికి అర్థమయ్యేలా పుస్తకం వాడి చూపించండి. సో ఇఫ్ సంబడీ టచెస్ యు ఇన్ మీ శరీరాన్ని మీకు నచ్చినట్లుగా ఎవరైనా ముట్టుకుంటే వద్దని చెప్పండి. చెప్పినా వినకపోతే వద్దు అని గట్టిగా అరవండి. ఎవరైనా మిమ్మల్ని నచ్చని పద్ధతిలో ముట్టుకుంటే మీరేం చేస్తారు?
మీకు నచ్చినట్టు ఎవరైనా ముట్టుకున్నా పట్టుకున్నా మీరందరూ ఏం చేస్తారో మళ్ళీ గట్టిగా చెప్పండి. ఒకవేళ ఎవరైనా వద్దు అని చిన్నగా పలికితే వారిని గట్టిగా అరవమని చెప్పండి. You can get help. Tell somebody you trust until they drive. సహాయం తీసుకోండి. అలాంటి చెడ్డవారి గురించి అమ్మకైనా నాన్నకైనా చెప్పండి. లేకపోతే మీరు నమ్మే పెద్దలకైనా తప్పకుండా చెప్పి వారిని తరిమేసేలా చూడండి. కాబట్టి మీరందరూ బాగా ఆలోచించి మీ జీవితంలో మీరు బాగా నమ్మే ఒక వ్యక్తి పేరు చెప్పండి. ఇషాన్, మై మామ్. Your mom, my parents, your parents, తల్లి తండ్రులు, దేవన్, my sister, మీ అక్క. మీ అక్క వయసు ఎంత? 14. Okay, well, దేవన్, మీ అక్కని నువ్వు నమ్ముతున్నావు, అది మంచిదే. కానీ మీ అక్కది చిన్న వయసే కాబట్టి మీ అక్క నీకు సహాయం చేయాలనుకున్నా చేయలేకపోవచ్చు. కాబట్టి నువ్వు ఎవరైనా 18 వయసు వారిని కానీ లేదా 18 వయసు దాటిన వారిని కానీ ఎంచుకుంటే మంచిది. చాలా బాగా చెప్పావు దేవన్. పిల్లలు, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మీకు నచ్చనట్లు ప్రవర్తించినా, మీరు ఆ విషయం గురించి పెద్దవారికైనా లేదా అమ్మానాన్నలకైనా చెప్పండి. పిల్లలు, ఇప్పుడు మీ అందరికీ ముఖ్యమైన కొన్ని నంబర్లు చెప్తాను, ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ నంబర్లకి ఫోన్ చేయొచ్చు. పోలీస్ 100, అంబులెన్స్ 108, ఫైర్ కంట్రోల్ 101, పిల్లల రక్షణ 1098. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. మీ అందరికీ మీ అమ్మ నాన్న లేదా మీరు జీవితంలో నమ్మదగిన వ్యక్తుల ఫోన్ నంబర్లు తెలుసా? మీ అందరికీ తెలిస్తే మంచిదే. తెలియకపోతే ఇంటికి వెళ్ళాక ఒక బుక్లో మీ అమ్మ నాన్న నంబర్ను రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఆఖరిగా మనందరం దేని గురించి తెలుసుకోబోతున్నామో చూద్దామా? కంప్యూటర్, ఇంటర్నెట్, ఫోన్ జాగ్రత్తలు. ఫోన్లో, ఇంటర్నెట్లో అమ్మా నాన్న చెప్తే కానీ మీ గురించి వివరాలు, మీ ఫోటోలు, ఇంట్లో వారి గురించి విషయాలు చెప్పొద్దు, ఇవ్వద్దు. ఫోన్లో, ఇంటర్నెట్లో మిమ్మల్ని ఎవరైనా భయపెడితే లేక కష్టపెడితే మీ ఇంట్లో పెద్దలకు వెంటనే చెప్పండి. ఇంటర్నెట్లో చూసేవి, ఫోన్లపై వినేవి నిజం కాకపోవచ్చని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. వారు అవి నిజమని నమ్మితే ఇబ్బంది కలగవచ్చని కూడా చెప్పండి. మీకు తెలియని వ్యక్తికి ఇంటర్నెట్లో మీ ఇంటి అడ్రస్ ఇస్తే ఏమవుతుంది? ఒకవేళ తెలియని వ్యక్తికి ఫోన్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఇంట్లో ఒంటరిగా ఉన్నారని చెప్తే ఏమవుతుంది? ఈరోజు మనం సేఫ్టీ వర్క్షాప్లో చాలా సూచనలను నేర్చుకున్నాం. అంతేకాదు, మనల్ని మనం రక్షించుకోవడం కోసం అందరం వీటిని ప్రతిరోజు పాటిద్దాం. మనల్ని మనం జాగ్రత్తగా రక్షించుకుంటామని అందరం కలిసి ఇప్పుడు ప్రమాణం చేద్దాం. మేమందరం సేఫ్టీ క్లబ్ సభ్యులం. ఇందులో పాల్గొని తెలుసుకున్న భద్రతా సూచనలను రోజు పాటిస్తాం. కంగ్రాచులేషన్స్ పిల్లలు, మనందరం ఇప్పుడు సేఫ్టీ క్లబ్ సభ్యులం.